हाय फ्रेंड्स अला उन्नारु वेलकम बैक टू अनदर न्यू वीडियो फ्रेंड्स ई रोज वीडियो लो मनम Paytm ऐप लो बैंक अकाउंट अनेदी कोत्तदी एला ऐड चेयाली अनि नेर्चुकोबोतुन्नाम अयिते मनम Paytm ऐप नी फस्ट लो इंस्टॉल चेसिनप्पुडे मनम बैंक अकाउंट अनेदी ऑलरेडी ऐड चेसुकुंटाम अयिते ई रोज वीडियो लो एंटंटे Paytm ऐप ఉపయోగించుకొని మనం కొత్తగా ఏదైనా బ్యాంక్ వేరే బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇలాంటి బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటి అకౌంట్ ని ఎలా యాడ్ చేయాలి అని నేర్చుకోబోతున్నాం ఓకేనా వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూస్తుండండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టండి ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు ఓకేనా పదండి రోజు ఒక కొత్త విషయం నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న Paytm యాప్లోకి వెళ్ళండి Paytm యాప్లోకి వెళ్ళగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది అయితే మనం ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి పైన మీరు గమనించినట్లయితే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా సేమ్ అలాగే మీకు కూడా కనిపిస్తున్నట్లయితే దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీ క్యూఆర్ కోడ్ అవన్నీ వస్తాయి అయితే కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ గమనించినట్లయితే యూపీఐ పేమెంట్స్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కింద మీరు చదివినట్లయితే చేంజ్ యూపీఐ పిన్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్స్ ఆటోమేటిక్ పేమెంట్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అదర్ అకౌంట్స్ అని చెప్పేసి రాసి ఉంది మనం ఇందులోకి వెళ్ళాలి ఓకేనా ఇందులోకి క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత లోపలికి ఇన్ అయితే అవుతుంది ఓకేనా ఇక్కడ మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ వచ్చింది యూపీఐ అండ్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్స్ అని లింక్డ్ బ్యాంక్ అకౌంట్స్ రిక్వెస్ట్ మనీ పేమెంట్ రిక్వెస్ట్ యూపీఐ ఆటోమేటిక్ పేమెంట్స్ మేనేజ్ బెనిఫిషియరీ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ వచ్చింది గమనించినట్లయితే ఇదే ఫస్ట్ ఆప్షను ఓకేనా మళ్ళీ ఇందులోకి వెళ్ళాలి ఇందులోకి వెళ్ళగానే ఇక్కడ మీరు గమనించినట్లయితే పైన పేమెంట్ సెట్టింగ్స్ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ ఫర్ రిసీవ్డ్ మనీ అని చెప్పేసి రాస్తుంది ఇక్కడ ఆల్రెడీ నేను బ్యాంక్ అకౌంట్స్ అనేది యాడ్ చేశాను కాబట్టి రెండు బ్యాంక్ అకౌంట్స్ అనేది చూపిస్తుంది మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలంటే కిందకి స్క్రోల్ చేయండి కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అనదర్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని మీద మీరు క్లిక్ చేయాలన్నమాట దీని మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఎంటర్ ద బ్యాంక్ నేమ్ అని చెప్పి వస్తుంది మీది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా లేకపోతే యూనియన్ బ్యాంకా లేకపోతే యాక్సిస్ బ్యాంకా Paytm బ్యాంకా హెచ్డిఎఫ్సి బ్యాంకా అని చెప్పేసి అడుగుతుంది ఓకేనా ఈ విధంగా అడుగుతుంది మీరు మీ బ్యాంక్ నేమ్ అనేది ఎంటర్ చేయండి లేదా మాన్యువల్గా ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే సెలెక్ట్ అయిపోతుంది అనమాట ఆల్ అదర్ బ్యాంక్స్ మీకు వేరే వేరే బ్యాంక్ ఏదైనా అయినా సరే ఇక్కడ మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది మొత్తం బ్యాంక్ నేమ్స్ అన్నీ ఇక్కడ వస్తాయన్నమాట ఓకేనా నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను నాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి స్టేట్ బ్యాంక్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా ఏమొచ్చింది యువర్ బ్యాంక్ ఆల్రెడీ లింక్డ్ అని చెప్పి వచ్చింది నేను ఆల్రెడీ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ లింక్ చేశాను కాబట్టి ఆల్రెడీ లింక్డ్ అని చెప్పేసి వచ్చింది ఓకేనా చూడండి ఆల్రెడీ లింక్డ్ అని చెప్పేసి వచ్చింది మీరు కనుక లింక్ చేయకపోయి ఉంటుంటే అలా క్లిక్ చేయగానే యాడ్ అయిన తర్వాత బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే బ్యాంక్ అనుకుంటున్నారో ఆ బ్యాంక్ మీద మీరు క్లిక్ చేయగానే వెంటనే మీ ఫోన్ నుంచి మెసేజ్ అనేది సెండ్ అవుతుంది మీ ఫోన్ కరెక్ట్ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉందా లేదా అని చెప్పేసి అది చూసుకుంటుంది చూసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు ఈ వెనకాల లింక్ అనేది అయిపోద్ది అనమాట 2 సెకండ్స్లో మీకు బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయిపోతుంది ఈ విధంగా ఓకేనా లింక్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా ఎప్పటిలాగే వేరే బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అనేది మీరు చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవాలన్నమాట వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగ సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్